ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావు అప్రూవర్ గా మారబోతున్నారా ప్రణీత్ రావు అప్రూవర్ గా మారితే సంతోష్ రావుకి అలాగే కేసీఆర్ మెడకి ఈ అంశం చుట్టుకునే అవకాశం ఉందా ప్రణీత్ రావు నోరు తెరిసి నిజాలు చెప్తే మరిన్ని కేసులు సంతోష్ రావు కేసీఆర్ మీద ఉండే అవకాశం ఉందా అంటే అవుననే ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు అంతా ఉన్నారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటూ అడ్డంగా దొరికిపోయినటువంటి ప్రణీత్ రావు అప్రూవర్గా మారబోతున్నారని ప్రణీత్ రావు గనక అప్రూవర్గా మారితే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సంతోష్ రావుతో పాటుగా కేసీఆర్ మెడక చుట్టుకునే అవకాశం ఉంది ఈ ఇష్యూ అని అలాగే ప్రణీత్ రావు నోరు తెరిసి నిజాలు చెప్తే మరిన్ని కేసులు కేసీఆర్ మీద పడే అవకాశం ఉంది అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో కొడుతూ ఉంది ఏంటి సార్ అసలు నిజంగా ప్రణీత్ రావు నోరు ధరిస్తే అనేక కేసుల్లో పురోగతి సాధించబోతున్నారా అంటే ఏం చెప్తారు సో అనూహ్యమైనటువంటి అంశాలు తెరమేనకు వచ్చేటువంటి అవకాశం ఉంది ప్రణీత్ రావు గనక నోరు తెరిచి ఇన్వెస్టిగేషన్కి సహకారం అందించి ఆయన గనుక అప్రూవ్గా మారడం లేదంటే ఉన్న విషయాన్ని చెప్పిన వాంగ్మూలం ఇచ్చినా చాలు ఉన్న విషయాన్ని వాంగ్మూలం ఇచ్చినా కానీ అనూహ్యమైనటువంటి పరిణామాలను మనం తెలంగాణలో చూడబోతున్నాం వీటి ప్రభావం ఆంధ్రప్రదేశ్లో కూడా పడుతుంది ఇది సర్వసాధారణం ఎందుకంటే ఆ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రెండు రాష్ట్రాలకు ముడిపడినటువంటి కేసు అది సో ఇప్పుడు ఎవరు ఈ హ్యాపీరావు రావు ఎవరు ఈ సంతోషరావు ఎవరు అని అంటే అందరికీ తెలుసు బిఆర్ఎస్ పార్టీలో ప్రతి ఒక్కరికి తెలుసు రాజకీయ వర్గాల్లో అందరికీ తెలిసినటువంటి సంతోషరావు ఈ సంతోషరావు నాకు తెలిసినప్పుడు కూడా ఒక లెటర్ ప్యాడ్ పెట్టుకొని కేసీఆర్ చుట్టూ తిరుగుతుండేవాళ్ళు ఢిల్లీలో ఉద్యమ సమయంలో అలాంటి సంతోష్ రావు ఇవాళ కొన్ని కోట్లకు అధిపతిగా అయ్యారు అనేది ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణలు ఎలా అయ్యారు అని అంటే ప్రగతి భవన్లో ఎవరైనా సరే ఎంట్రీ కావాలంటే ఆయన పర్మిషన్ లేని ఎంట్రీ కారు అనేది అప్పట్లో వినిపించేటువంటి వినిపించినటువంటి మాట ఇంక్లూడింగ్ కవిత కేటీఆర్ హరీష్ రావు వీళ్ళు కేసీఆర్ తోటి కలవాలన్నా కానీ ఆయన పర్మిషన్ అవసరం అనేది అప్పట్లో ప్రగతి భవన్ వర్గాల్లో చర్చ ఉండేది చెప్పుకునేవాళ్ళు అప్పట్లో సరే అది నిజమా అబద్ధ అనేది మనకు తెలిదు కొన్ని గాసిప్స్ కి మనం ఆధారాలు చూపించలేము సరే అటు గాసిప్సా లేకపోతే నిజాలా అనేది అలాగే తెలుసు బయట జనాలు మాత్రం చర్చ మాత్రం ఇదే ఈ బయట జనాలు అనేది కూడా అదే సంతోషరావు పర్మిషన్ లేకుండా కేసీఆర్ ని కలవలేము అనేది ముందు సంతోషరావు పర్మిషన్ ఇస్తేనే లోపలికి వెళ్ళిస్తారు అని సో గుళ్ళో దేవుణ్ణి దర్శించాలంటే ముందు పూజారి అనుమతించాలన్నట్టుగా అలా ఉండేది సిచ్యువేషన్ అనేది చెప్పుకుంటూ ఉంటారు బీఆర్ఎస్ బయటలో ఉండేటువంటి వాళ్ళు అయితే ఇప్పుడు సంతోషరావు వ్యవహారాన్ని చూస్తే సంతోషరావు గ్రీన్ ఛాలెంజ్కి కి ఒక బ్రాండ్ అంబాసిడర్ గా ఆయన ఆ ప్రోగ్రామ్ని ని స్టార్ట్ చేశారు అసలు ఆ గ్రీన్ ఛాలెంజ్లోనే పెద్ద కుమ్మకోణం ఉందని చెప్పి ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం బయటికి తీస్తుంది దీంతో పాటు అది తొలి రోజుల్లో వచ్చినటువంటి ఆరోపణ దాని మీద ఎన్కౌంటర్ జరుగుతుంది దీంతో పాటు ధరణి ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చింది ధరణి ఈ ధరణి పోర్టల్ అడ్డు పెట్టుకొని సంతోషరావు బినామీలు కొన్ని వందల ఎకరాలని నిషేధిత భూములను కూడా రిజిస్టర్ చేయించుకున్నారు అనేటువంటిది ఇప్పుడు బయటపడింది దాని మీద ఆల్రెడీ ఎంక్వైరీ చేయమని చెప్పి ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేసింది ఇది పెద్ద కుంభకోణం అసలు ధరణిలో ధరణి పోర్టల్లో పేరు చెప్పి చేసినటువంటి భూ కుంభకోణం భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరిగి ఉండదు అనేది ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ చెప్తోంది ఎలా చేశారనంటే అంటే తెలంగాణలో రకరకాల భూములు ఉన్నాయి కాంతిశికుల భూములని భూదాన్ భూములని ఇలా రకరకాలు ఉన్నాయి నిజాం భూములని ఇలా చాలా ఉన్నాయి చాలా దాదాపు పదిహేను రకాల భూములు ఉన్నాయి వీటిలో కొన్ని నిషేధిత భూములు ఉన్నాయి నిషేధిత నిషేధించారు అంటే నిషేధిత భూములు అంటే ప్రభుత్వ ఆధీనంలో ఉండేటువంటి భూములు ఈ నిషేధిత భూములు ఏవైతే ఉన్నాయో ఈ ధరణి పోట్లను ఉపయోగించుకొని వాటిని ఈ సంతోషరావు బినామీ పేర్లతో రాయించుకున్నారు అనేది ఒకటి ఆరోపణ కేవలం సంతోషరావు కదా కల్వకుంట ఫ్యామిలీలో ఉండేటువంటి వాళ్ళు చేశారు అనేది రేవంత్ రెడ్డి చెప్తున్నారు కొన్ని వేల ఎకరాలు ఆ విధంగా దోపిడీ చేశారు అనేది కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజున భూములకి సంబంధించి సీలింగ్ పెట్టేసి పేదలకు భూములు పంచితే తెలంగాణలో కేసీఆర్ వచ్చిన తర్వాత ధరణి పోట్లు పెట్టి భూములన్నిటినీ లాక్కున్నాడు అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తూ ఉన్నారు సో దాని మీద ఎంక్వైరీ చేయాలని చెప్పి ఎంక్వైరీ నడుస్తుంది ఇప్పుడు అయితే ఇప్పుడు సంతోషరావు మేడకు ఈ కేసు ఈ ఆరోపణలు వీటి మీద విచారణతో పాటు ఇప్పుడు లేటెస్ట్గా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఈ ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేయించారు అనేది ఇప్పుడు పెద్ద చర్చ ఈ ఫోన్ ట్యాపింగ్ రాగానే హ్యాపీరావు ఇరుక్కున్నాడు అనేటువంటి ప్రచారం మొదలైంది తెలంగాణలో తెలంగాణ వ్యాప్తంగా కూడా ఎందుకు అలాంటి ప్రచారం వచ్చిందంటే కేసీఆర్ ఏ ప్రతిది కూడా ప్రతి చిన్న విషయం పెద్ద విషయం కాని సంతోషరావు చేత చేపిస్తారు అనేది ఒక అభిప్రాయం పార్టీలో వర్గాల్లో ఉంది ప్లస్ ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి మనకు కనిపిస్తుంది డిఎస్పి ప్రణిత్ రావు అనేది ప్రణీత్ కుమార్ మాత్రమే కనిపిస్తూ ఉన్నారు కానీ ఆయనకి ఎవరు ఆదేశాలు ఇచ్చారు అని అంటే ఆ రోజు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఇచ్చారు చెబుతూ ఉంటారు సో ఇప్పుడు ఆయన వాంగ్మలంలో అదే ఇచ్చారని చెప్పి పోలీసు వర్గాల్లో కూడా చర్చ నడుస్తుంది సో ఈ ప్రభాకర్ రావుని నెక్స్ట్ తీసుకొచ్చి ఎంక్వైరీ చేస్తారు ఐపీఎస్ ఆయన ఆయన ఎంక్వైరీ చేస్తారు ఆయన ఎంక్వైరీ చేస్తే ఆయన ఎవరి పేర్లు చెప్తారు ఆయనకి ఎవరు తెచ్చుంటారు ఫోన్ ట్యాపింగ్ చేసి ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది కన్ఫర్మ్ అవుతుంది పోలీసులు ఆల్మోనీ ప్రాథమిక ఆధారాలు సేకరించారు ఇప్పుడు హార్డ్ డిస్క్లు పదహారు వందల పేజీలు తగలబెట్టడం ఇవన్నీ అంటే ఫోన్ ట్యాపింగ్ జరిగితేనే కదా లేకపోతే ఎందుకు తగలబెడతారు ప్రభుత్వ ఆస్తులు తగలబెట్టడానికి ఎవరికి రైట్ లేదు సో ఇవన్నీ జరిగినాయి పెన్ డ్రైవ్లు మాయం చేయడం ఇవన్నీ జరిగినాయి అంటే సంథింగ్ కాన్స్పడెన్సీ అక్కడ ఉందనే కదా కాన్స్పడెన్సీ ఉందని అంటే ఎవరు చేసి ఉంటారు పనిత్ అయితే ఓన్ గా చేసి ఉండడు కదా ప్రణిత్ రావు పై అధికారి చెప్పు ఉండాలి ఆ పై అధికారికి ఎవరు చెప్పుకుంటారు సీఎం చెప్పు అంతే కదా ఇప్పుడు ప్రభాకర్ రావు ఎవరు చెబుతారు అంటే సంతోషరావు చదువుతారు అనేది సర్వసాధారణంగా వచ్చేటువంటి అనుమానం అందరికి అదే చర్చించుకుంటున్నారు సో ఎవరు చెప్పుకుంటారు సంతోషరావు కంటే ముఖ్యమంత్రిగా ఉన్నట్టు కేసీఆర్ చెప్తున్నారు అంతకంటే ఎవరు చెప్తారు ఇది ఇది ఆన్ రికార్డుగా ప్రూవ్ చేయడానికి పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు ఇది ఆన్ రికార్డు ఎప్పుడైతే నమోదు అవుతుందో అప్పుడు ఇమీడియట్ గా కల్లగుంట ఫ్యామిలీ ఖచ్చితంగా అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఓకే ఇప్పుడు అంతకుముందు రేవంత్ రెడ్డి కూడా ఏం చెప్పాడు ప్రతిపక్ష నాయకులు ఉన్నప్పుడు ఖచ్చితంగా కల్వకుంట ఫ్యామిలీని జైల్లో పెట్టిస్తాను అన్నాడు బహుశా నేను అనుకోండి ఈ కేసు చాలా బలమైంది అన్నిటికన్నా కూడా ఇప్పుడు భూములు కుమ్ముకోవడం కన్నా గ్రీన్ ఛాలెంజ్ కుమ్ముకోవడం కన్నా లేదంటే ఈ రేస్ కుమ్ముకోవడం కన్నా ఫామ్ హౌసులు కుమ్ముకోవడం కన్నా ఇది ఇమీడియట్ గా చట్టాల్లో చట్టం పరంగా బలమైనటువంటి కేసు ఈ కేసు పూర్తి స్థాయిలో పట్బందగా చేస్తే నిజంగా రేవంత్ రెడ్డి ఏదైతే చెప్పాడు ఎన్నికల ముందు కల్వగొండ ఫ్యామిలీని ఒకే జైలు పంపిస్తారని ఆయన చెప్పినది ఆయన కళ నెరవేరేటువంటి అవకాశం ఉంది సరే అంటే ఇప్పటికే ప్రణీత్ రావు గారు పదహారు వందల పేజీలకు సంబంధించినటువంటి డాక్యుమెంట్లు అయితేనేమి కొన్ని పెన్ డ్రైవ్లు అయితేనేమి కొన్ని హార్డ్ డిస్క్లు అయితేనేమి వీటన్నింటినీ కాల్చి దహనం చేసినటువంటి నేపథ్యంలో ఈ కేసులో పురోగతి సాధించే అవకాశం ఉందంటారా డెఫినెట్ గా ఉంటుంది పురోగతి కళ్ళెజర్ కనిపిస్తుంది కదా కొన్ని ఆధారాలు సాక్ష్యాధారాలను అన్నింటినీ ఈయన తగలబెట్టారు సీసీ కెమెరా కొన్ని హార్డ్ డిస్కులు ఉంది కొన్ని హార్డ్ డిస్కుల్లో ఆధారాలు దొరుకుతాయి ఒక చిన్న ఆధారం దొరికినా దాని మీద ఇన్వెస్టిగేషన్ కెళ్తారు కదా ఇప్పుడు ప్రణితరం అందుకే ఇప్పుడు అజ్ఞాతలు విచారిస్తున్నారు ఆయన్ని ఇన్వెస్టిగేషన్ మరి ఇన్వెస్టిగేషన్ లో ఖచ్చితంగా పోలీసులు ఆయన చెప్పిస్తారు కదా ఆయన ఇన్వెస్టిగేషన్ లో చెప్పాలి చెప్తారు కదా రకరకాల మార్గాల్లో ఇన్వెస్టిగేషన్ చేస్తారు అప్రూవ్ గా అని అంటే ఇప్పుడు ఖచ్చితంగా మనకి ఆంధ్రప్రదేశ్ లో మనం వివేకానంద రెడ్డి కేసులో దశగిరి అప్రూవ్ గా మారితే ఇక్కడ కూడా అదే అవుతుంది ఇప్పుడు ఇక్కడ కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులో అదే అవుతుంది ఇప్పుడు అప్పుడు అది కనుక అప్రూవ్ గా మారితే వన్స్ మొత్తం ఒకేసారి వీళ్ళని కేసు పెట్టి ఫోన్ పెట్టింగ్ కేసు తప్పదు అంటారు అంటే అవేమో నీకు సివిల్ కేసులు కింద వస్తాయి భూకంభకోణాలు అవన్నీ కూడా రెవెన్యూ రికవరీ యాక్ట్ పెడతానని చెప్పి చెప్పారు రేవంత్ రెడ్డి సో అది వేరు దానికన్నా సీరియస్ ఇది క్రిమినల్ కేసు ఇది క్రిమినల్ సెక్షన్స్ సంబంధించిన భా వ్యవహారాలు తర్వాత రాష్ట్ర భద్రత వ్యవహారాలు ఇవన్నీ కూడా వ్యక్తిగత గోప్యత పౌరులకు సంబంధించిన వ్యక్తిగత గోప్యతను తరస్కరించడం లేదంటే వ్యక్తిగత స్వేచ్ఛను హరించడం ఇవన్నీ కూడా పెద్ద నేరం కింద వస్తాయి కాబట్టి దీన్ని పకడ్బందీగా గనుక ఇన్వెస్టిగేషన్ చేసి కోర్టులో గనక ప్రొడ్యూస్ చేసి పకడ్బందీగా చేస్తే చట్టం తన పని తాను చేసుకోబోయినా గానీ వీళ్ళు జైల్లో ఉంటారు అందుకే చట్ట ప్రకారం నేను వాళ్ళని జైల్లో పెట్టిస్తానని చెప్పి రేవంత్ రెడ్డి అన్నారు బహుశా ఈ కేసు ఉందని ఆయనకు ముందే తెలుసు ప్లస్ కోర్టుకు నోటి కేసు ఆయనదే కదా కోర్టు నోటి కేసులు ఆయన నిర్కిచ్చారు కదా అప్పుడు సో కాబట్టి ఈ ఫోన్ వ్యవహారంలో ఆయన కూడా ఒక బాధితుడే బాధితుడే రేవంత్ రెడ్డి కూడా ఫోన్ టాపింగ్ కేసులో బాధితుడే కాబట్టి అసలు ఎక్కడ మొదలైందో అక్కడి నుంచి స్టార్ట్ చేశాడు రేవంత్ రెడ్డి సో ఇప్పుడు కల్వకుంట ఫ్యామిలీ మొత్తం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అన్నట్టుగా నిజంగానే రేవంత్ రెడ్డి అన్నట్టు అందరూ ఇరుక్కునే అవకాశం ఉంది దాంట్లో మొట్టమొదటి ఇరుక్కునేది అంటే హ్యాపీ రావు అండ్ కేసీఆర్ హ్యాపీ రావు ఇరుక్కున్న కేసీఆర్ ఇరుక్కుంటారు కదా సో అది జరగబోతుంది అని చెప్పి ఇప్పుడు పోలీసు వర్గాల్లో చర్చ అయితే జరుగుతుంది మరి అది ఎంత స్పీడ్గా వెళ్తుంది అనేది చూడాలి ఓకే